భర్త చనిపోయాడండి, పింఛన్ ఆపేసేశాడు జగను. సైక్యం నాకు పింఛన్ రాకుండా చేశాడండి. పింఛన్ వచ్చేలా చేయండి, మీరు గెలవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. జగన్ పోవాలి, మేము చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్నే నమ్ముకొని ఉన్నాం. ఆయనే మాకు భిక్ష, దేవుడు ఇచ్చిన ఆయన దేవుడు. తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నానండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. దాన్ని అన్నగారు సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడారు కదా, మీకు చెప్పా ఆయనకు రెండు బటన్లు ఉంటాయని. ఒక బటన్ నొక్కితే 100 రూపాయలు 10 రూపాయలు పడుతుంది, ఇంకో బటన్ నొక్కితే 100 రూపాయలు పోతుందని. అట్లా కరెంటు ఛార్జీలు పెట్టి పెన్షన్ ఎత్తేస్తారు. వాళ్ళే కరెంటు ఛార్జీలు పెంచుతారు, మీరు కరెంటు బిల్లు బాగా కడుతున్నారని పెన్షన్ తీస్తారు. ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకి ఇచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పెద్దలు చంద్రశేఖర్ గారు చెప్పినట్లు మనం చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించాలంటే ఒక రోజంతా పడుతుంది. ఆ చర్చకు మేము సిద్ధం, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని అడుగుతున్నారు. ఆయన వచ్చి చర్చించాలి. ఏదో పప్పు బెల్లాలు జల్లేసి ఏదో నేను పొడిచేశాను అంటున్నాడు. ఉద్యోగాలు ఏమైనాయి, డిఎస్సీ ఏమైంది, అన్న క్యాంటీన్ ఏమైంది, చంద్రన్న బీమా ఏమైంది, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఏమైంది, ఏం మాట్లాడు. కానీ వాళ్ళ దగ్గర ఒకటి నేర్చుకోవాలి, నిజంగానే ఆ విషయంలో అభినందిస్తామని. అబద్ధాలు ఎంత బాగా చెప్తారమ్మా, బా సొంత బాబాయిని లేపేసి సవాన్ని పక్కన పెట్టుకుని మన బాబు గారిని తిట్టాడు. వివేకం సినిమా చూసారండి ఇక్కడ ఎవరన్నా? చూడాలండి అసలు, నిజంగానే నాకు ఎవరు చెప్పారు, లింక్ పంపిస్తే నేనే చూశాను. అసలు ముఖ్యమంత్రికి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా, ఒక ఎంపీ సీటు కోసం సొంత బాబాయ్ని లేపేస్తాడా? ఎంత నేను చూడండి. ఆ రోజు బాబాయ్ని చంపారని ఆయన తెలుసు, ఆయన వాళ్ళ అవినాష్ రెడ్డి వాళ్ళ బంధువు చంపారని తెలుసు. కానీ సాక్షిలో హాఫ్ పేజో ఫుల్ పేజో బాబు గారి చేతిలో గుడ్డలు పెట్టి ఏం చెప్పి నరికినట్టు చూపించారు. నారాసుడు రక్త చరిత్ర అన్న, నిజంగానే అబద్ధాలు చెప్తాం వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. బా వాళ్ళకి అవార్డు ఇవ్వచ్చు, భాస్కర్ అవార్డు, సినిమా పేరు మర్చిపోయినా, బ్రహ్మానందం గారు ఇస్తారు భాస్కర్ అవార్డు, ఆస్కర్తో పోటీ పడుతుంది, భాస్కర్ అవార్డు ఇవ్వచ్చు. అరగంట అంబటికి, బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్కి వాళ్ళకి ఇవ్వచ్చు. తల్లి అంటే అబద్ధాలు ఎంత బాగా చెప్తారు. అట్లనే 2019లో అబద్ధాలు చెప్పి ఊరుకోక అబద్ధం చెప్పి గెలిచి వచ్చిన తర్వాత ఈరోజు పరదాలు కట్టుకుని తిరుగుతున్నారు ముఖ్యమంత్రి. దయచేసి గుర్తుపెట్టుకోండి అమ్మా. పెన్షన్ విషయం వదిలేయండి. గతంలో ఏ నిబంధనలు అయితే పెట్టాము, ఒక అర్హులు గుర్తించడానికి ఒక సిస్టమ్ పెట్టాం, అదే విధానం మేము కొనసాగిస్తాం. వీళ్ళు తీసుకొచ్చిన కొత్త విధానం పక్కన పెడేస్తాం. థ్యాంక్ యూ సార్. మీరు